अंदर की जय भीम ना पेर राचमल्ल जयसिंह बहुजन समाज पार्टी राजेंद्र गारि निजर्ग अध्यक्ष मरी बंडलगूड जागीर मुनपालिटी पीरन चेरु एदैते आरमैसम्म टेंपल को आनुकोनि एनकने पेद्द चेरु एदैतुंदो आ चेरुलो अक्रमंगा अटे चेरु लोपलने एफटीएल परिधिलो उन्नटुवंटि स्थलंलो अति भारी कंस्ट्रक्षन्स ई रोजु रावडं जरुगुतुंदि मरी मेमु ई रोजु इक्कडिकि वच्चि ఈ చెరువునంతా కూడా చుట్టూ తిరిగి పరిశీలించిన పిమ్మట మాకు అర్థమైంది ఏందంటే చెరువులోనే ఎఫ్టిఎల్ పరిధిలోనే భారీ కన్స్ట్రక్షన్స్ ఇక్కడ నడుస్తున్నాయి మరి ఇంత పెద్ద భారీ కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నప్పుడు మరి అధికారులకు కనిపించడం లేదా మున్సిపాలిటీ వాళ్ళకి కనిపించడం లేదా ఇరిగేషన్ వాళ్ళకి కనిపించడం లేదా రెవెన్యూ వాళ్ళకి కనిపించడం లేదా ఒకవేళ కనిపించినా మీరు ఏమనుకుంటా ఉన్నారంటే మరి దీంట్లో ఉన్న రహస్యం ఏందో ప్రజలకు మీరు తెలియజేయాలి మేము అధికారులను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ఎఫ్టిఎల్ లో కడుతున్నటువంటి కన్స్ట్రక్షన్ల వల్ల రేపు భవిష్యత్తులో భారీ వర్షాలు వచ్చినప్పుడు పీరం చెరువు నిండినప్పుడు మరి ఈ పీరం చెరువు నిండిన తర్వాత ముందు ఉన్నటువంటి భారీ కన్స్ట్రక్షన్లకు నీళ్లు వెళ్ళినా వెనకాల భాగంలో కన్స్ట్రక్షన్ అయితున్నటువంటి నిర్మాణాలలోకి నీళ్లు వచ్చినా అతి ప్రమాదకరమైన పరిస్థితి అదే విధంగా మరి చెరువు కృషించిపోయి అన్యాక్రాంతం అయిపోయిన తర్వాత చెరువులో నీళ్లు ఉండకుండా దీని ఒక నాలాగలాగా తయారు చేసి ఉన్న చెరువు పొలమంతా ఆక్రమించుకొని మీరు చేసిన పిమ్మట మరి నీళ్లు లేని చెరువుల వల్ల భూగర్భ జలాలు కూడా తగ్గిపోయి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వాటర్ నీళ్లు లేక ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి దీని మీద వెంటనే అధికారులు కానీ అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా దీన్ని పట్టించుకోవాలి మీ కన్నుచూపు మేరలో ఉన్నటువంటి పీరం చెరువులో ఇంత పెద్ద నిర్మాణాలు వచ్చినప్పుడు మీరు పట్టించుకోకుండా చోద్యం చూసినట్టు ఎందుకు చూస్తున్నారు మరి దీనికి మీకు ఏమైనా ఒప్పందం జరిగిందా అనేది కూడా ప్రజలు గమనించాలి ఇప్పుడు వెంటనే మేము ఇప్పుడు పరిశీలించడానికి వచ్చినాము ఈ పరిశీలించిన పిమ్మట మేము నిజాలు ఇక్కడ గ్రహించినాము దీన్ని తీసుకెళ్లి మేము ఇరిగేషన్ అధికారులకు రెవెన్యూ అధికారులకు అదేవిధంగా మున్సిపాలిటీ అధికారులకు కూడా మేము కంప్లైంట్ చేస్తాం వాళ్ళు వెంటనే చర్యలు తీసుకునే విధంగా మేము పోరాటం చేస్తాం అవసరమైతే ఈ పీరం చెరువు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో ప్రజలను మమేకం చేసి వాళ్ళని ఏకం చేసి దీని మీద ఒక పోరాటానికి కూడా మేము ఒక కార్యాచరణ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము బహుజన్ సమాజ్ పార్టీ తప్పకుండా ఎక్కడ చెరువులు అన్యాక్రాంతమైనా ఎక్కడ చెరువు కబ్జాలకు గురైనా ఎక్కడ ఎఫ్టిఎల్లో నిర్మాణాలకు చేపట్టినా వాటిని మేము వ్యతిరేకిస్తాం ఎందుకంటే భవిష్యత్తు తరాలకు ఇవి నీటి బాండాగారాలుగా మారాలి కానీ అన్యాక్రాంతం అయిపోయి దాని చుట్టూ ఏదో సుందరీకరణ చేస్తున్నాం అంటే కబ్జాలు చేసి ఇళ్ళు నిర్మాణాలకు పర్మిషన్లు ఇవ్వడం సుందరీకరణ కాదు.